ప్రజలారండి, అందరికి వందనాలు. ప్రభుపేట మీ అందరికి కూడా శుభాలు కలుగునుగాక. దేవుడు నన్ను మీ ముందుకు తీసుకొచ్చినందుకు దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. రఘునంద పిల్లరా, చిన్న లేఖన భాగం చదువుకొని ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యం మనం ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించుకున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాద కారణభూతుడు మా తండ్రి, నీ సకల నామను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. జీవం కలిగిన దేవుడివి, జీవాధిపతిన దేవుడు తండ్రి. దేవానాయన, మరలా ఈ దాసున తండ్రి నీ ప్రజల ఎదుటికి, నీ విడల ఎదుటికి నన్ను తీసుకొచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు. దేవ, మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధపరచండి. మరి ముఖ్యంగా నన్ను పరిశుద్ధపరచండి, నా నోటిని పరిశుద్ధపరచండి, నన్ను నీ సిలువ చర్ను మరుగుపరచండి. దేవా, ఇక్కడ నీ మాటలే ఇక్కడ పనిచేయాలి, నీ వాక్యం ఇక్కడ వెజ్జలుతుండగా ఈ మాటలు వారి హృదయంలో ఫలించుటకు సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు. సాతానికి ఎత్తులు కుయ్యత్తులు లయపరచు, దురాత్మ శక్తులన్నింటిని కూడా దూరపరచండి, లయపరచండి. నీ ఆత్మ తాగుతుండగా నీ వెలుగు వారిని నా ప్రభువ ఆవరిస్తుండగా తండ్రి, మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుతున్నాను. గొప్ప కార్యాలు చేయండి తండ్రి. గడిచిన వారమంతా మీరు కాచి కాపాడారు తండ్రి. దేవా, మీరే గొప్ప కార్యం చేయమని సహాయం చేయమని యేసుక్రీస్తు నామమురెడ్డి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి అమ్మ ఒక్కసారి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. చాలమ్మ, ప్రభునందుల ఇక్కడ చూసినట్లయితే ఈరోజు వాక్యం యొక్క అంశము నీ ప్రవర్తన. నువ్వు దేవుని మందిరం వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన గురించి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నీ ప్రవర్తన ఎలా ఉంది నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు? ఇక్కడ అదే అంటున్నాడు ప్రసంగి, అంటున్నాడు ఇక్కడ నువ్వు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు నువ్వు రక్షించబడి 8 సంవత్సరాలు కావచ్చు, ఈరోజు నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన బట్టి నీ కుటుంబం దీవించబడుతుంది, నీ ప్రవర్తన బట్టి నువ్వు వెళ్ళే సంఘం ఆశ్వరించబడుతుంది, నీ ప్రవర్తన బట్టి అనేక మంది మారుతారు. ప్రభునందు పిల్లారా, ఈరోజు నీ ప్రవర్తన ఇక్కడ చూసినట్టే బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించడమే శ్రేష్టము. ఈరోజు నువ్వు వెళ్ళే మందిరం దగ్గర, మందిరానికి నువ్వు వెళ్తున్నావు, ఆ మందిరానికి వెళ్ళినప్పుడు నీ దైవజనుడి మాట ఎంతవరకు వింటున్నావు, అక్కడ చెప్పే వాక్యాలు నువ్వు ఎంతవరకు స్వీకరిస్తున్నావు, ఆ వాక్యాల మీద నువ్వు ఎంతవరకు శ్రద్ధ ధ్యాసను ఉంచుతున్నావు? ప్రభునది పిల్లారా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, మందిరానికి వెళ్ళిన తర్వాత మనం క్రమం నేర్చుకోవాలి. అక్కడ ఉన్న నిబంధనలు మనం పాటించాలి, అక్కడ నియమాలు మనం పాటించాలి, అక్కడ ఉన్న ఒడింబక్ ఒకటి నువ్వు చేసుకోవాలి. ప్రభునది పిల్లారా, ఇక్కడ చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. చాలా మంది దేవుని మందిరానికి వెళ్ళి, దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం విని చాలా మంది జీవితాలు బాగు చేసుకున్న వారు కూడా ఉన్నారు. పాపంతో వెళ్ళి ఆ వాక్యం, పాపంతో వాక్యము ఉన్నదిగా ఉన్నదిగా మాట్లాడినప్పుడు పాపం చేసిన వారు ఆ పాపాలను విడిచిపెట్టి మేము పాపులం ప్రభు అని ఒప్పుకొని ప్రత్యత్తపడి మారు మనసు పొందిన వారు కూడా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? బుద్ధిహీనుల వల్ల అర్పించినట్టు బలి అర్పిస్తున్నావా? సమీపించి ఆలకించి ఆ మాటలను వింటున్నావా? ఈరోజు కొంతమంది దుర్మార్గులు ఆ విషయం తెలియకే వారు ఏం చేస్తున్నారంట, దుర్మార్గపు పనులు
చేస్తున్నారు ప్రభునందు పిల్లారా. మత్తయి సువార్త చూద్దాం. అదేవిధంగా మత్తయి సువార్త 7:22 మనం చూసినట్లయితే ఆ దినమందు ప్రభువా ప్రభువా అని నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. హల్లెలూయా. అనేక మంది వెళ్తున్నారు, అనేక మంది పరలోకి వెళ్ళిన తర్వాత అంటారంట, ప్రభువా నీ నామును మేము ప్రవచింపలేదా, ప్రభువా నీ నామును మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా, ప్రభువా నీ నామును మేము అద్భుతములు చేయలేదా, ప్రభువా నీ నామున చేయలేదా, మంచి పనులు చేయలేదా ప్రభు అంటే అన్నప్పుడు ప్రభు అంటారంట. వారిని చూసి ఏమంటారంటే, అక్రము చేయవల్లారా నా వద్ద నుండి తొలగిపోను అంటాడు. ఈరోజు ఏ విషయంలో అక్రమం చేస్తున్నాడు? నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయాన్ని ఏ విధంగా సరి చేసుకుంటున్నావు? నీ హృదయాన్ని ఏ విధంగా చక్క పెట్టుకుంటున్నావు? ప్రియమందు దేవుని ప్రియులారా, దేవుని వాక్య ఏ విధంగా సెలవిస్తుంది? ఇక్కడ బుద్ధిహీనులు అర్పించడం కన్నట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడమే శ్రేష్టమైనది. ఈరోజు శ్రేష్టమైనది. ఇక్కడ దావీదు అంటున్నాడు చూడమ్మా, అదే 52:8 దావీదు అంటాడు. 52:8 ఒక మాట ఉంటుంది, నేనైతే పచ్చని దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె ఉన్నాను ప్రభువందు పిల్లారా. ఇక్కడ దావీదు అంటున్నాడు ఒలీవ చెట్టు వలె పోల్చుకుంటున్నాడు. ఒలీవ చెట్టు అనగా శ్రేష్టమైనది. నోవహు కాలంలో 40 దినాలు 40 రాత్రులు ప్రచండమైన వర్షం వచ్చింది, జలప్రాణయం వచ్చినప్పుడు, ప్రభువందు పిల్లారా అన్ని చెట్లు చచ్చిపోయినాయి, అన్ని చెట్లు ఎండిపోయినాయి, అన్ని చెట్లు కుళ్ళిపోయినాయి, భూమి మీద ఒక్క చెట్టు కూడా లేదు, కానీ ఒలివ చెట్టు ఒకటే బ్రతికి ఉంది. హల్లెలూయా. ఒలివ చెట్టు అనేది యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. ఒలివ చెట్టు అనేది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేనైతే నీ మందిరములో పచ్చని ఒలివ చెట్టు బలం ఉంటానంటున్నాడు. హల్లెలూయా. ఒలివ చెట్టు అనేది ఎల్లవేళ బ్రతుకుంటుంది. ఒలివ చెట్టు వింటున్నారా? ఎల్లవేళ అది జీవిస్తూనే ఉంటుంది. ఈరోజు నీ మందిరంలో ఏ చెట్టు వలె ఉన్నావు? ఏ చెట్టు వలె ఉన్నావు? ఒలివ చెట్టు వలె నువ్వు ఉన్నావా, లేకపోతే ముళ్ళ చెట్టు వలె నీ మందిరంలో నువ్వు ఉన్నావా? ప్రభునందు పిల్లారా, ఈరోజు చాలామంది మందిరాల్లో ముళ్ళ చెట్లు వలె ఉంటున్నారు. వారికున్న ముళ్ళు అనేక మందిని బాధ పెట్టి తట్టుకున్నాయి. వారికున్న ముళ్ళు అనేక మందిని గాయపరిచి తట్టుకున్నాయి. వారికున్న ముళ్ళు అనేక మందిని గుచ్చేతట్టుగా ఉన్నాయి వారి యొక్క ముళ్ళు. ఎందుకంటే వారి యొక్క ఆలోచన ముళ్ళ వంటిగా స్వభావం వలె ఉంటున్నాయి. వారి యొక్క క్రియలు కానీ, వారి యొక్క క్రమం కానీ, వారి యొక్క ఆహార అలవాట్లు కానీ, వారి యొక్క ఆచారాలు కానీ, పద్ధతులు కానీ అన్ని కూడా ఎలా ఉన్నాయంట? ముళ్ళు వలె ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు వెళ్ళే మందిరం ప్రభువు ఇక్కడ చూసినట్టయితే ఒక మాట చూద్దాం. అదే మత్తయి సువార్త 15:8-9 ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురే గాని వారి హృదయము హల్లెలూయా. ప్రభువు పిల్లారా, ఈ ప్రజలు ఉన్నారే చూడు, నేను రక్షించుకున్న ప్రజలు ఉన్నారా చూడు, నా రక్తదారు చేత కడగబడిన ప్రజలు ఉన్నారా చూడు, వీరు ఎలా ఉన్నారంట, వీరి పెదవులు ఎలా ఉన్నాయి నాకు? వారు గణపరుస్తున్నారే గాని, వారు నన్ను ఆరాధిస్తున్నారే గాని, వారు నన్ను మహింపరుస్తున్నారే గాని, ప్రభు అంటున్నారే గాని, స్తుతి అంటున్నారే గాని, దేవానికి స్తోత్రం అంటున్నారే గాని, వారి హృదయం ఎలా ఉందంట? దేవుని సన్నిధికి, దేవునికి దూరముగా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఘోర పాపి నైనా నేను వేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్య.
ఎంత మంచి దేవుడు వేసయ్యా. ఆయన చాలా మంచి దేవుడు. పరమానంద పిల్లారా, నువ్వు ఆరాధించేటప్పుడు నీ పెదాలు ఆయన కనపరిచే పెదాలుగా ఉండాలి. ప్రభునందు పిల్లారా, నీ రెండు కళ్ళు ఆయన చూసేటట్టుగా ఉండాలి. ప్రభునందు పిల్లారా, నీ చెవులు ఆయన మాట్లాడే మాటల మీద వినేటట్టుగా ధ్యాస ఉంచాలి. నీ హృదయం తెరవబడాలి, నీ హృదయం ఇరవబడాలి. నీ హృదయం నుండి దేవుని యొక్క మాట నింపుకోవాలి, నీ హృదయం నుండి దేవుని యొక్క ఆలోచనలు నింపుకోవాలి, నీ హృదయం నుండి దేవుని యొక్క ఏ దేవుడైతే నువ్వు కలిగి ఉన్నావో ఆ దేవుని నింపుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు పిల్లారా, ఎక్కడ చూసినట్టే నీ ప్రవర్తన సరిగా ఉండాలి. ఇక్కడ చదువు, ఇంకో మార్పు చదువు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను ప్రభునందు పిల్లారా, ఇక్కడ చూసినట్టే మనం వ్యర్థమైన ఆరాధన చేస్తున్నాం అని యెషయా గ్రంథం ఇంకా చూసినట్టే, యెషయా గ్రంథం 6వ అధ్యాయము ఈ మాటలు కనబడతాయి. 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. అదేవిధంగా యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం కూడా ఇక్కడ యెషయా రాయబడి ఉంచాడు. ముందుగానే ప్రభువును ద్వారా మనం ఎటువంటి ఆరాధన చేస్తున్నామంట, నామకార్థమైన ఆరాధన మనం చేస్తున్నాం. ప్రార్థన సరిగా చేయటం లేదు, వాక్యం సరిగా వింటం లేదు, కూర్చునేటప్పుడు మన కూర్చునే క్రమం కూడా సరిగా లేదు. చదువు ఒకసారి యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం. 29:13 ప్రభువు ఇలాగు సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుదురు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. హల్లెలూయా. ప్రభునందు పిల్లారా, ఈరోజు మానవులు చెప్పే ఉపదేశములు, వారు చెప్పే దైవోపదేశములని చాలా మంది కూడా మానవులు చెప్పే మాటలు వింటున్నారు, కానీ దేవుడు చెప్పే మాటలు వింటలేదు. హల్లెలూయా. ఈరోజు దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. దేవాదేవుడు ఏమని మాట్లాడుతున్నంటే, కొంతమంది ప్రతినిధులు దేవుని ఎన్నుకున్నాడు, కొంతమంది సేవకులు దేవుని ఎన్నుకుంటున్నాడు. వారి యొక్క నోట్లో దేవుని మాటలు ఉంచాడు, వారి హృదయంలో దేవుని యొక్క మాటలు ఉంచాడు. ప్రభుత్వ ఆ మాటలు వారు ప్రకటిస్తూ ఉంటుంటే, వారి మాటలు వారు బోధిస్తూ ఉంటుంటే చాలా మంది కూడా ఆ మాటలు కొట్టివేస్తూ ఉన్నారు. చాలా మంది కూడా ఏమనుకుంటున్నారంటే, మరి ఇంకో సంఘము ఇలాగా అనుకుంటున్నారు కదా, ఇంకో సంఘము వాళ్ళు అలా చేస్తున్నారు కదా, వాళ్ళు ఆచారం విడిచిపెడతలేదు, వారి సంప్రదాయాలు విడిచిపెడతలేదు, మరి మేము కూడా అలా చేస్తే తప్పేంటి అని చాలా మంది కూడా వేరే త్రావలో వెళ్ళిపోతున్నారు. ప్రభువైన పిల్లారా, ఒకవేళ నువ్వు అటువంటి త్రావలో వెళ్ళిపోతే నీకే నష్టం. ఎందుకో దేవుడు హెచ్చరిస్తున్నాడు. చాలా మంది అదే విధంగా సరిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు, చాలా మంది అదే విధంగా వంకర త్రావలో వెళ్ళేవారు కూడా ఉన్నారు. నీ దైవజనుడు నీ గురించి మంచిగానే చెబుతాడు, నీ దైవజనుడు నీ గురించి కన్నీరు కార్చే వ్యక్తి. నీ గురించి వింటున్నారా, నీ కుటుంబ యోగక్షేమాల గురించి, నీ కుటుంబం యొక్క మంచిగా నడిపించాలని ఆయన ఎంతో దేవుడి దగ్గర ఏడ్చి దేవరాత్రులు ప్రార్థించి నీ కుటుంబ కొరకు విలిపించే వ్యక్తి ప్రభునందులారా. నేను మంచి మార్గం నడిపించే వ్యక్తి ఆయన. ఆయన చెప్పిన మాటలు మీరు వినాలి. ఆదివారం ఏ మాటలు తీశారో ఆ మాటలు వింటూ, ఆ మాటలు స్వీకరిస్తూ, ఆ మాటలు హృదయంలో దాచుకొని, ఆ మాటల ప్రకారం నువ్వు ఆచరిస్తే నీ కుటుంబం ఒక ఉన్నతమైన కుటుంబంగా అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డలకు ఉన్నతమైన వారు వెళ్తారు. చాలా మంది ఎలా ఉంటున్నారంటే, ప్రభునందు పిల్లారా దేవుని మాటలు కొట్టి వేస్తున్నారు. రాకడు ఎప్పుడు కదా, ఆయన ఎప్పుడు వస్తాడు కదా, ఈ లోపు మనం చేయాల్సుకుందో చేసుకుందాం, ఆడాలనుకున్నది ఆడేసుకుందాం, పాడాలనుకున్నది పాడేసుకుందాం, మనం ఏం చేసుకున్నా పర్వాలేదు, ఎలా జీవించినా పర్వాలేదు, ఎలా బ్రతికినా పర్వాలేదు అనుకుని చాలా మంది కూడా మోసపోతున్నారు. చాలా మంది కూడా వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నేనైతే పచ్చని ఒలివ మొక్క వలె ఉంటానంటున్నాడు దేవుని మందిరంలో. ఈరోజు నువ్వే విధంగా ఉంటున్నావు. అదే ఇంక చూద్దాం. కీర్తన గ్రంథం 128వ కీర్తన 3వ వచనంలో చూసినట్లయితే ఒక మాట ఉంటుంది. ఎవరైతే దేవుని మందిరం నిత్యం ఆరాధన చేస్తూ, నిత్యం దేవుని మీద ఆడుకుంటూ, దేవునితో గడుపుతూ ఉంటారో వారు ఎలా ఉంటారు? వారి లోగిట భార్య చదువు ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజనం వల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు. చాలా హల్లెలూయా. ఎవరైతే దీవరాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తారో, ఎవరైతే ఆయన ఎందుకు భయవతులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన అనుకుని ఉంటారో, ప్రభువైన పిల్లారా నీ లోగిట భార్య, నువ్వు ప్రేమించిన భార్య ఆమె ఎలా ఉంటుందంట? ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. అదేవిధంగా నీ భోజనం బల్ల చుట్టూ, ఎవరి భోజనం బల్ల చుట్టూ? నీ భోజనం బల్ల చుట్టూ. హల్లెలూయా.
నీ భోజనం వాళ్ళ చుట్టూ పిల్లలు ఎలా ఉంటారంట? ఒలివా మొక్క వలె ఉంటారు. అదే ఇరిమియాలకు చూసినట్టు ఒక మాట ఉంటుంది, 11వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. అదేవిధంగా కీర్తనలు చూసినట్టే 1వ అధ్యాయము 3వ వచనం కూడా ఒక మాట ఉంటుంది. ఎవరైతే ఎందరైతే వింటున్నారా దేవుని వాక్యాన్ని వారి జీవితంలో కట్టుకొని, అదేవిధంగా నీటి కావల ఎవరం నాటబడనై ఆకువాడుగా తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉంటారు. ఇక్కడ ప్రభువైన పిల్లరా, దేవుడు ఇక్కడ పచ్చని చెట్టుతో మోలుస్తున్నాడు, పచ్చని చెట్టుతో విశ్వాసాన్ని పోలుస్తున్నాడు. ఈరోజు నీ సంఘం ఎలా ఉన్నావు? పచ్చని చెట్టుగా ఉన్నావా? ఎండిపోయే చెట్టుగాను ఉన్నావా? పచ్చని ఆకులు కాయలు ఇచ్చేదానిగాను ఉన్నావా? ఫలించు నిత్యము ఆకువాడక తగనక ఆకువాడక ఏ కాలమందైనా కానీ ఫలించే చెట్టుగా ఉంది. ఈరోజు నువ్వు ఏ చెట్టుగా ఉన్నావు? అదే ఒక మాట చూసి ఇంకో మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం ఉంటుందండి. ప్రభువైన పిల్లరా, ఎలా ఉందంటే ఇక్కడ చెట్టు పచ్చగా ఉంటే ఆకులు కూడా పచ్చగా ఉంటాయి, చెట్టు పచ్చగా ఉంటే కాయలు కూడా పచ్చగా ఉంటాయి. ప్రభువైన పిల్లరా, అదేవిధంగా ఇంకా చూసినట్లయితే కొంచెం పిండి ముద్ద కొంచెం అపరిశుద్ధముగా ఉంటే పిండంతా కూడా ఏమైపోద్ది? అపరిశుద్ధముగా మారిపోద్ది. అదే ఉంది ఇంకో మాట, పులిసిన పిండి కొంచెం చాలు, ముద్దంతా కూడా ఏమైపోద్ది? పులిసినట్టుగా మారిపోద్ది. హల్లెలూయా, గడిగి చేద్దాం. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు ఏ ప్రవర్తన కలిగి వెళ్తున్నావు? ఎటువంటి ఆరాధన చేస్తున్నావు? వ్యక్తిగతమైన ఆరాధన ఎలా ఉంది? పరిశుద్ధమైన ఆరాధన చేస్తున్నావా లేకపోతే అపరిశుద్ధమైన ఆరాధన చేస్తున్నావా? నూతి నుండా కపటమైన మాటలు పెట్టుకున్నావా? అదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము ఇక్కడ 4 నుంచి చేసినట్టుతే నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకునేలా దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము. అదే 5వ వచనం చూసినట్లయితే నువ్వు మృక్కుగొని చెల్లింపు కంటే మృక్కుగొని ఉన్నటయే మేలు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ప్రభు ఈ వారు నాతో మాట్లాడాడు, ఈ ఆదివారం నాతో మాట్లాడు, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి చాలా మంది ఒక తీర్మానం తీసుకుంటారు. నిజంగా ఈ రోజు నుంచి ఇలా బ్రతకాలనుకుంటాను, ఈ రోజు ఇలా జీవించాలనుకుంటాను, ఈ రోజు దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. కానీ అది అంతవరకే, ఆ గంట వరకే. భ్రమణ తిరిగి వారు ఎప్పుడైతే ఆవరణ నుంచి బయటకు వస్తారు, అప్పుడు లోపల నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో వారి జీవితాలు అంతా మారిపోతాయి, వారి ఆలోచనలు మారిపోతాయి, వారికి విధానాలు కూడా మారిపోతాయి. నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు నీ మందిరంలో? ఈరోజు నువ్వు వెళ్ళే మందిరమే నువ్వు ఎలా ఉన్నావు? అది చిన్న మందిరమైనా కావచ్చు, పెద్ద మందిరమైనా కావచ్చు. ప్రభువైన పిల్లారా, హల్లెలూయా. నువ్వు మొక్కుకొని చెల్లింపుడి కంటే మొక్కుకొని ఉన్నటయే మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన పిల్లారా, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడతారు. లోకా సువార్త చూద్దాం. లోకా సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలకు చూసినట్టయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడతారు. ఒక వ్యక్తి ఏమో పరిసయుడు, ఇంకో వ్యక్తి ఏమో సుంకరి. వీళ్ళిద్దరూ ఒకే సమయం మందిరానికి వెళ్ళారు, ఒకే సమయానికి మందిరానికి వెళ్ళారు. ప్రభువైన పిల్లారా, పరిసయుడేమో ముందు వెళ్ళాడు, బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. సుంకరేమో వెనకాలండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువైన పిల్లారా, ఈ సుంకరేమో ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే ఆకాశం వైపు తలెత్తి తనకైనా కానీ ఆకాశం వైపు చేతులు ఎత్తని కూడా సరిపోనంటున్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. అతను నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటంటే దేవా నేను పాపినంటున్నాడు. హల్లెలూయా, దేవా నేను పాపినంటున్నాడు. అదేవిధంగా పరిసయుడు చూసినట్లయితే పరిసయుడు అనగా ప్రత్యేకించబడినవాడు. ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే అయా వెనకాలన్న వాడితో పోల్చుకుంటున్నాడు, వాళ్ళలాగా నన్ను పుట్టించినందుకు వందనాలు, వాళ్ళలాగా నన్ను చేసినందుకు వందనాలు, చోరులుగా దొంగలుగా వ్యభిచారినిగా వాళ్ళలాగా వీళ్ళగా నన్ను పుట్టించినందుకు వందనాలు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఇంకో మాట అంటున్నాడు, నేను వారానికే 2 మార్లు ఉపవాసం ఉంటాను అంటున్నాడు. అదేవిధ ఇంకో మాట అంటున్నాడు, నేను ఇవ్వాల్సిన అర్పణలు చేయవలసినన్ని కూడా చేస్తున్నా అంటున్నాడు. ఈరోజు నీడు హెచ్చింపు స్వభావం ఉందా? నీళ్ళు హెచ్చించుకునే మనసుందా? మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు ఇచ్చే కానుక కానీ నువ్వు ఇచ్చిన అర్పణ కానీ ఏదైనా కానీ కుడి చేతికి ఇచ్చింది, ఎడమ చేతికి తెలియకూడదు. ప్రభువైన పిల్లరా, ఒకవేళ అందరికి తెలిసినట్టుగా ఇస్తున్నావేమో, ఒకవేళ ప్రభువైన పిల్లరా ఒకవేళ డబ్బాలో రాళ్ళు ఇస్తున్నట్లుగా అందరికి తెలియాలని చెప్పి చేస్తున్నావేమో. చాలామంది చూస్తూ ఉంటారు, కొన్ని కొన్ని బహుమానాలు ఇస్తూ ఉంటారు, కొన్ని కొన్ని వేస్తూ ఉంటారు, కానీ వారు వాటి మీద వారు పేర్లు రాసుకుంటారు, వాళ్ళు పేర్లు రాసుకొని ఇస్తారు. మరి ప్రభుకు తెలియదు నువ్వు ఇచ్చిన సంగతి, దాని మీద నీ పేరు రాయాలా? చాలామంది ఉంటూ చాలామంది ఏదో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు, చాలామంది బుద్ధి లేని పనులు చేస్తూ ఉంటారు. ప్రభువైన పిల్లరా, దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఇచ్చేది ఎవరికీ తెలియకూడదు అంటాడు. ఈ పరిసయుడు ఏం చేస్తున్నాడు? గొప్ప చేసుకుంటున్నాడు, నేను అది కట్టించాను, నేను ఇది కట్టించాను, నేను ఇది ఇచ్చాను, అది ఇచ్చాను, ఇంతసేపు ప్రార్థన చేస్తాను, అయ్యా నన్ను ఇలా పెట్టించినందుకు నీకు వందనాలు, నన్ను ఇలా చేసినందుకు నీకు వందనాలు అంటూ తను ముందు పాపిని ఒప్పుకోవట్లేదు. ఇక్కడ
ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు మొట్టమొదటి నువ్వు పాపి అని గ్రహించాలి. మొట్టమొదటి నువ్వు ఎలా అంటే నువ్వు క్రమం నేర్చుకుంటే ఇవన్నీ నీకు తెలుస్తాయి. నువ్వు క్రమం నేర్చుకోకపోతే ఇవన్నీ కూడా ఏమీ తెలుసుకోలేవు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువును పిల్లలు ఒక్కసారి చదువుదాం, అదే లూకా సువార్త 18:19 వచ్చిన చూద్దాం. 14 వచ్చిన అతనికంటే ఇతడు నీతిమంతుడుగా చాలా తన ఇంటికి వెళ్ళారు. పరిసయ్యుడు, మీతో చెప్తున్నాడు, ఇద్దరు వ్యక్తులు మనకు తెలిసిందే, ఒకటి పరిసయ్యుడు, రెండోది సుంకరి. పరిసయ్యుడు అనేవాడు విడవబడ్డాడు, సుంకరి అనేవాడు ఎత్తబడ్డాడు. పరిసయ్యుడు అనేవాడు ఇటున్నారా, సుంకరి అనేవాడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. పరిసయ్యుడు అనేవాడు నీతిమంతుడికి వ్యతిరేక దుర్నీతిపరుడుగా తీర్చబడ్డాడు. ఈరోజు తన ఇంటికి తను వెళ్ళాడు. ప్రభువు పిల్లలారా, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు, నీ మందిరంలో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నావు? మొట్టమొదటి ఈరోజు చాలామంది కూడా సెల్ఫోన్లు ఎవరు స్విచ్ ఆఫ్ చేయరు, చాలామంది సెల్ఫోన్లు వాడుతూ ఉంటారు, చాలామంది రింగ్ టోన్లు సినిమా పాటలు పెట్టుకుంటూ, చాలామంది సెల్ఫోన్లో చెత్త చెత్త పెట్టుకుంటూ, చాలామంది చూస్తూ ఉంటారు. ఆ చెత్త అంతా కూడా తీసుకొని దేవుని మందిరంలో పోగు చేస్తారు. హల్లెలూయా. నీ హృదయంలో చెత్త ఉంది కాబట్టి సెల్ఫోన్లు కూడా చెత్త ఉంటుంది. నీ హృదయంలో నీతుంటే, నీ హృదయంలో పరిశుద్ధి ఉంటే, నీ సెల్ఫోన్లు కూడా ఏమి ఉంటాయి, దేవునికి సంబంధించిన ఉంటాయి. ప్రభువు పిల్లలారా, హల్లెలూయా. ఈరోజు ఎలా బ్రతకాలనుకుంటున్నావు, ఎలా జీవించాలనుకుంటున్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటున్న ప్రభువు పిల్లలారా, ఒక దినాన్ని మనం పరలోకి వెళ్తాం. పరలోకి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని త్రాసులు తూచినప్పుడు ప్రభువు పిల్లలారా, నువ్వు తక్కువగా కనబడితే నువ్వు ఎడవబడతావు. జాగ్రత్త, నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చేసుకో, జాగ్రత్తగా ఉంచుకో నీ ప్రవర్తన. నీ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి, నీ హృదయంతో దేవుని గణపరచాలి, నీ హృదయము చక్కగా ఉంచుకోవాలి. నువ్వు ప్రవర్తన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రభువు పిల్లలారా, ఏ దైవజనుడు, ఏ దైవజనుడైనా, ఎటువంటి సేవకుడైనా కానీ, హేగేవోలే ఎస్తేర్ని ఏ విధంగా అలంకరించాడు, ఎస్తేర్ని ఏ విధంగా అలంకరించి, ఎస్తేర్ని ఏ విధంగా తనకు రాజు కోరుకున్న అందంలో, ఆ శరీరం అందంలోకి ఏ విధంగా తీసుకెళ్ళాడు ఆత్మీయ అందంలోకి, అదేవిధంగా ఈరోజు ప్రతి సేవకుడు కూడా నీకు ఆత్మీయమైన అందాన్ని అలంకరించిపోతున్నాడు. ప్రభువు పిల్లారా, హల్లెలూయా. ఈరోజు చాలామంది వెళ్తూ ఉంటారు, మేకప్లు వేసుకుని, అవి వేసుకొని వేసుకొని, చెత్త చెత్త డ్రెస్సులు వేసుకుని వెళ్తూ ఉంటారు మందిరానికి. వారి యొక్క ఆహార అలవాట్లు వేరుగా ఉంటాయి, వారి యొక్క ఆచారాలు వేరుగా ఉంటాయి, వారి యొక్క కట్టుబాట్లు వేరుగా ఉంటాయి. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు వేసుకునే వస్త్రధారణ సరిగా ఉండాలి. ప్రభునందు పిల్లరా, చాలామంది హెయిర్ స్టైల్ అంటూ అయ్యి అంటూ ఈ అంటూ ఎన్నెన్నో వంకలు తిప్పుతూ ఉంటారు. చాలామంది చాలామంది వారి యొక్క హెయిర్ స్టైల్, మా పురుషులు చూసినట్టయితే వారి యొక్క హెయిర్ స్టైల్కు సైడ్ అంతా మెట్లు మెట్లుగా పెట్టుకుంటారు, కట్ చేసుకుంటారు. ప్రభునందు పిల్లరా, జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆ పక్క వారితో ఈ పక్క వారితో నువ్వు మాట్లాడకూడదు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు దేవుని వైపే చూడాలి, అక్కడ చెప్పే వాక్యం వైపు నువ్వు చూడాలి. నీ మనసు, నీ హృదయము, నీ మనసు, నీ ఆత్మ అంతా కూడా అక్కడే ఉండిపోవాలి. ప్రభువు పిల్లారా, హల్లెలూయా. కొంతమంది తెలియదు దేవుని మందిరానికి వెళ్తారు, వెళ్ళేది కూర్చునేది తక్కువ, బయట తిరిగేది ఎక్కువ. చాలామంది అక్కడే ఫోన్లు ఇస్తారు, చాలామంది అక్కడే ఫోన్లు మాట్లాడతారు, చాలామంది కూడా అక్కడే తిరుగుతూ ఉంటారు. చాలామంది ఆశీర్వాద ప్రార్థన చేసేటప్పుడు చాలామంది మధ్యలోనే వెళ్ళిపోతారు. కొన్ని మీటింగ్లు మనం చూస్తూ ఉంటాం, కొన్ని మీటింగ్ల చివర ఆశీర్వాదం ప్రార్థన తీసుకోకుండా కొంతమంది మధ్యలోనికి వెళ్ళిపోతారు. కొంతమంది ఏమో బయట తిరుగుతూ ఉంటారు. ఇది కరెక్టేనా? అప్పుడు అంటాడు ప్రభువారు, అంటాడు ఏమంటారంటే, అక్రమ చేయవాళ్ళారా నా యద్ద నుండి తొలగిపోను అంటాడు. హల్లెలూయా. అదే ప్రసంగి గ్రంథం చూద్దాం, అదే ప్రసంగి గ్రంథం 3:14 3:14. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతమలని నేను తెలుసుకుంటే దాని నుండి ఏదియో తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండి దేవుడి నియమమును చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఒకటి అంటున్నాడు చివరిగా, ప్రభువు పిల్లారా, ఇక్కడ ప్రసంగం అంటున్నాడు, ఇదిగో దేవుడు చూపించే కృప శాశ్వతమైనది, తెలుసుకోండి, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది కూడా తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు దేవుడి నియమము చేసి ఉన్నాడు. మనమంటే దేవుడు అంటే మనం అనకాలంటండి, దేవుడు అంటే మనం భయపడాలండి. దేవుడు వాంకేమన్న దేవుడు అంటే మనం భయపడాలి. ఈరోజు ఎంతమంది భయపడుతున్నారు దేవుని మందిరికి వెళ్ళాలని? ఎంతమంది దేవుని ప్రార్థన చేసుకుని ఎంతమంది భయపడుతున్నారు? ఈరోజు తన యందు భయభక్తులు గలయ్యారల్ల ఆయన దూత కావలుగా ఉంటుందంట. హల్లెలూయా హల్లెలూయా. తన యందు భయభక్తులు గలయ్యారల్ల నిత్యం అని పోషించే దేవుడు. ఏ విధంగా భయపడుతున్నావు దేవునికి? ఎటువంటి ఆరాధన నువ్వు చేస్తున్నావు? ఎటువంటి మహిమ నువ్వు ఆరాధన చేసే ఆరాధన ఎలా ఉంది? అది దేవునికి మహిమ తెచ్చే ఆరాధనగా ఉందా?
అది మహిమకరంగా నువ్వు ఆరాధన చేస్తున్నావా? ఎలా ఉందో నీ వ్యక్తిమైన జీవిత వ్యక్తికరమైన జీవితం. హల్లెలూయా, గెలిచేది హల్లెలూయా, హల్లెలూయా. అదే సామెత గ్రంథం 10:19 విస్తారమైన మాటలలో దోషం ఉండగా మానదు, హల్లెలూయా. ఈ రోజు మన దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన పెదాలు ఏం చేయాలి? మూసుకోవాలి. మన పెదాల నోరు మనం మూసుకోవాలి. ప్రభువంటారా, చాలా మంది వింటున్నారా, చాలా మంది ఎక్కడ ఏది కాలినట్లుగా, చాలా మంది ఎక్కడ దొరకనట్లుగా అక్కడే మొదలెట్టేస్తారు. కొంచెం సేవకుడు ఆలస్యమైతే చాలు, ముందుగానే వెళ్ళిపోతారు. ఎక్కలేని లోకంలో ముచ్చట్లంతా కూడా అక్కడే పెట్టేస్తారు. అదొక పెద్ద సభలాగా, అదొక రచ్చబండలాగా అక్కడే పెట్టేస్తారు. చాలా మంది అక్కడే అడుకుంటారండి, ఏం కూర వండుకున్నావు, ఏమున్నావు, ఏంటి లేటు అని అనుకుంటారు. కానీ కానీ దేవుని మాటల గురించి చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా కనపడరు. సేవకుడు ఇంకా ఆలస్యం అవుతుంది, ప్రార్థన చేసుకున్నాం అన్నది కూడా ఎవరు కూడా మనకి కనపడరు. హల్లెలూయా. ఈరోజు నేటి సంఘాలు అలాగే ఉన్నాయి, నేటి మందిరాలు అలాగే ఉన్నాయి. ప్రభువునందు పిల్లరా, ఈరోజు దేవుని ఎందు మనం భయభక్తులు కలగాలి. ఒక్కసారి చదువు 10:10 విస్తారమైన మాటల్లో మనకి ఏం తప్పదమ్మా? దోషం ఉండగా. విస్తారమైన మాటలు పెట్టుకుంటారు, విస్తారమైన మాటలు. ఏం మాటలు ఉంటాయి అందులో? మాటల్లో దోషం ఉండగా మానదంటున్నాడు ఆయన. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దోషం ఉంది అందులో. ఏ మాటలు మాట్లాడుతున్నావు ఈరోజు? ఆత్మ సంబంధమైన మాటలే మాట్లాడుతున్నావా? లోక సంబంధమైన మాటలే నువ్వు మాట్లాడుతున్నావా? ఈరోజు నీ నోరు తెరిచినప్పుడు దేవుని మాటలు నువ్వు మాట్లాడాలి. నువ్వు ఆయన బిడ్డవని నువ్వు నిజమైతే, నువ్వు నిజంగా ఆయన రక్తదాల్చి కడగబడిన దానివైతే, నువ్వు ఆయన నీ నోటి వెంట ఏ మాటలు రావాలి? ఆయన మాటలే రావాలి. ఈరోజు ఏ మాటలు మాట్లాడుతున్నావు? అదే బూతు మాటలు మాట్లాడతావు, అదే పాటలు పాడతావు, అదే స్తోత్రం అంటావు, అదే సినిమా పాటలు మాట్లాడతావు, సినిమా పాటలు పాడతావు, అదే స్తోత్రం అంటావు. జాగ్రత్త, జాగ్రత్త. పైకి ఎలాంటి వారంటే వీళ్ళు పైకి భక్తి వల్ల కనపడతారు. పైనంత మేకప్, కొన్ని లోపలంతా ఏముంది? దుర్వాసన. చూద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువునందు పిల్లారా, ఈరోజు ఎలా ఉన్నా, నీ జీవితం ఎలా ఉంది చూద్దాం. 23 మత్తయి సువార్త 23:14 అయ్యో వేషధారణ శాస్త్రులారా, మీరు మనుషుల ఎదుట పరలోకమును మూయుదురు, మీరందరూ ప్రవేశింపరు, మీరందరూ ప్రవేశింపరు, ప్రవేశింప వారిని ఇక్కడ అంటున్నాడు. వేషధారణ శాస్త్రులారా, వేషధారులైన పరిశీలారా, ఇక్కడ అంటున్నాడు మీరు ఏం చేస్తారంటే, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యములను మోయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపనీరు. ఈరోజు నువ్వు భక్తిని అలవర్చుకోవాలి. పరిశైలి శాస్త్రం వలె ఉండకూడదు అని అంటున్నాడు. వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన పరిశైలారా, ఒకవేళ వేషధారంగా జీవిస్తున్నావేమో, వేషధారుగా బ్రతుకుతున్నావేమో, వేషధారమైన రంగుని వేసుకున్నావేమో, పైకి రంగు వేసుకున్నావేమో, అసలు రంగు ఏదో ఒక రోజు బయటపడిద్ది. జాగ్రత్త పడు, జాగ్రత్తగా జీవించు, జాగ్రత్తమైన భక్తి చేయి. మనుషులు మెచ్చే భక్తి నువ్వు చేయొద్దు, దేవుడు మెచ్చుకునే భక్తి నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. వీరు ప్రవేశింపరు పరలోకి వెళ్తానికి, మిగతా వాళ్ళని కూడా ప్రవేశింపనీరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం అదేవిధంగా 25 అయ్యో వేషధారులని శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుల, గుడ్డి పరిసయ్యుడ, గిన్నెయు, గిన్నెయు పళ్ళెమును, పళ్ళెమును వెలుపట శుద్ధి అవునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. చాలు, ఈ రోజు లోపల కడుక్కోవాలి. మన గిన్నెలు బయట కడుక్కుంటున్నాం, పళ్ళెములు బయట కడుక్కుంటున్నాం, కానీ లోపల కడుక్కోవాలి. హృదయాన్ని కడుక్కోవాలి. నువ్వు ఎప్పుడైతే హృదయాన్ని కడుక్కుంటావో, హృదయాన్ని ఎప్పుడైతే పరిశుద్ధపరచుకుంటావో, అన్నీ మారుతాయి. నీ నడక మారుతుంది, నీ ఆలోచన మారుతుంది, ప్రతిదీ అన్నీ మారుతాయి. ప్రభువునందు పిల్లారా, ఈరోజు దేవునికి లోబడి జీవిద్దాం.
దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలివ మొక్క వలె ఉందాం. దేవుని యొక్క క్రియలు అనేక మందికి ప్రచురణ చేద్దాం. ప్రభు ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఉపకారాలు అనేక మందికి చెబుదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరిగా చూద్దాం సామెతల గ్రంథము 11:22. సామెతల గ్రంథము 11:22. చాలు. నీతి మంతుని యొక్క కోరిక ఎటువంటిది అంటది? ఉత్తమమైన చదవమ్మా. భక్తిహీనుల యొక్క ఆశ అది ఎలా ఉంటుందంట? అహంకారముక్తమైనది. ప్రవణులరా, వివేకం లేని స్త్రీ అంటే ఎటువంటిద? బంగారు కమ్మి వంటిదంట. పందికి ముక్కు పెట్టి పందికి ఆ బంగారు కమ్మి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందంట. వివేకం లేని స్త్రీ, జ్ఞానం లేని స్త్రీ, బుద్ధి లేని స్త్రీ. ఈరోజు నీ ఇంటి నువ్వు చక్కబెట్టుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకోవాలి, నీ దేహాన్ని నువ్వు చక్కబెట్టుకోవాలి, నీ హృదయం నువ్వు చక్కబెట్టుకోవాలి. ప్రభుత్వరా ప్రతిదీ చక్కబెట్టుకునేవాలి. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు, ఇది నిత్యమైనది కాదు. ఈ లోకం స్థిరమైనది కాదు. ఈ లోకము ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు స్థిరముగానే ఉండాలి, చక్కబెట్టుకునే వ్యక్తిగానే ఉండాలి. నీ కుటుంబాన్ని చక్కబెట్టాలి, ప్రతిదీ చక్కబెట్టాలి. ప్రభుత్వరా మందిరంలో ఏది కావాలో, ఏది అవసరమో ఎరిగిన దానివైన ఉండాలి, ఎరిగిన వ్యక్తివైన ఉండాలి. ప్రతిదీ సేవకుడు అడగకూడదు, ప్రతిదీ సేవకుడు చెప్పకూడదు. చెప్పకుండానే అందులో ఏమేమి కావాలో, ఏమేమి లోట్లు ఉన్నాయో, ఏమేమి లోట్లు పూర్చాలో ప్రతిదీ ఎరిగిన వ్యక్తి అయిన ఉండాలి. అప్పుడు నీ కుటుంబం పచ్చని ఒలివ మొక్క వలె ఉంటుంది, నీ భార్య లోగిట ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. ఏం నేర్చుకున్నావు ఈరోజు? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు? ఎన్ని సంవత్సరాలు చూపు ప్రార్థన చేస్తున్నావు? ఏమి నేర్చుకున్నావు ఈరోజు? ఎంత భక్తి నువ్వు నేర్చుకున్నావు? ఏ భక్తి నేర్పిస్తున్నావు నీ పిల్లలకి? నువ్వు ఏ విధంగా భక్తిలో ఎదుగుతున్నావు? ఒక్కసారి ఆలోచన చేయి. ఒక్కసారి ఏమి నేర్చుకుంటున్నావు ఈరోజు? నువ్వు ఏమి నేర్చుకోకుండా, నువ్వే నీ భక్తి నువ్వు కొనసాగించుకోకుండా, నువ్వు నువ్వు సరి చేసుకోకుండా, నువ్వు ఒప్పుకోకుండా, నీ పాపాలను విడిచిపెట్టకుండా, ఇంకా ఇంకా కడిగిన పంది, శుభ్రం చేయబడిన పంది ఏ విధంగా అయితే మరలా దాన్ని శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ బుడవలోకి వెళ్ళి ఏ విధంగా అయితే దొర్లుతుందో ఆ విధంగా తిరిగి అదే విధంగా దొర్లుతున్నావా? అదేవిధంగా మళ్ళీ బురదలో పొరలాడుతున్నావా? జాగ్రత్త, జాగ్రత్త. విడవబడతావు. ఒళ్ళి దగ్గర పెట్టుకుని బతి చేయి, ఒళ్ళి దగ్గర పెట్టుకుని ప్రార్థన చేయి. దేవునికి రుణపడి ఉండు, దేవునిలో పరిచయలు ముందుగా ఉండు. నీ సంఘానికి ఏది కావాలో, నీ సంఘములో ఏది అవసరమో నువ్వు ముందుగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. తప్పించుకునే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఇటువంటి ఆరాధన దేవునికి నచ్చదు, ఇటువంటి వ్యక్తులు దేవునికి నచ్చరు. వీరిని దేవుడు దేంతో పోల్చాడు? వేషధారులతో పోల్చాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ముసుగు వేయి, ముసుగు తీసివే. లోక సంబంధమైన ముసుగు తీసివేసి ఆత్మ సంబంధమైన ముసుగును వేసుకోవాలి. దేవుని గణపరచేటట్టుగా ఉండాలి, అది దేవుణ్ణి మహింపచేటట్టుగా ఉండాలి.